ఈ జాతిలో కొన్ని మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో కొన్ని సంక్షేమ పథకాల విషయాల్లో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. తదనంతరం వచ్చినటువంటి పరిపాలనకు వచ్చినటువంటి మరి తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, ఇతరులు కానివ్వండి, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ సామాజిక వర్గాన్ని ఓట్ బ్యాంక్ రాజకీయాలకే వాడుకుంది, కానీ వారి యొక్క వెల్ఫేర్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో ఏనాడు లేవు అధ్యక్ష. హామీలు ఇచ్చారు ఎన్నికలకు సంబంధించి, చాలా మేము చేస్తామని చెప్పాను. డీజిల్ సబ్సిడీకి సంబంధించి కానివ్వండి, లేకపోతే బ్యాన్ పీరియడ్ రిలీఫ్ సంబంధించి కానివ్వండి, కొద్ది నామకవాస్త చేశారు, కానీ వారి యొక్క జీవన విధానంలో పర్మనెంట్ శాశ్వతంగా మార్పులు తీసుకొచ్చే దానిలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపలేదనేది మాత్రం తప్పనిసరిగా మనం చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. ఈ క్రమంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు చేపట్టినటువంటి సుదీర్ఘ పాదయాత్రలో ఎదురైనటువంటి సంఘటనలు కానివ్వండి, లేదంటే నవరత్నాల పథకాల్లో ఈ సామాజిక వర్గానికి సంబంధించి మేము అధికారంలో రేపు రావటంగానే చేస్తాను, ఈ అని చేపడతాను అని వారు అనౌన్స్ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, మొట్టమొదట బడ్జెట్లోనే అన్నీ కూడా పొందుపరిచి ఏదైతే వారు అంతకుముందు చేస్తానని చెప్పారో చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడాను తూచా తప్పకుండా అమలు జరపాలని ప్రతి అంశాన్ని కూడాను మొన్న బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. రేపటి నుంచి కూడా అవన్నీ కూడా అమల్లోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఆ క్రమంలో గౌరవ సభ్యులు ఎవరు చెప్పారు మేము 4000 చేసామని చెప్పాను. 4000 చేయడానికి నామకావాస్తి 2000 ఉన్న దాన్ని 4000 చేశారే కానీ ఎక్కడ కూడా సంపూర్ణంగా లబ్ధిదారులకు అందించినటువంటి పరిస్థితి లేనే లేవు అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో 4000 రూపాయల నుంచి 10000 రూపాయలు చేయటం, 10000 రూపాయలు కూడాను మొత్తం మీద 97000 మందిని లబ్ధిదారుని ఐడెంటిఫై చేసిన గతంలో ఉన్న ఎన్యూమరేషన్ లిస్ట్ అధ్యక్ష. జాన్వరి అనేటువంటి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఇందులో ఇంకా చేర సభ్యులుగా రావాల్సినటువంటి వాళ్ళు రెగ్యులర్గా ట్రెడిషనల్గా వేట మీద ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళు, ఇంకా ఎన్యూమరేట్ కావాల్సిన సభ్యుల సంఖ్య చాలామంది అధ్యక్ష. 97000 అనేటువంటి కరెక్ట్ కాదు ఇది. అందువల్ల టోటల్గా అన్నీ కూడా ఎన్యూమరేట్ చేయించి మళ్ళా సపరేట్గా నంబర్ పెంచి ఇంకెక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించాలనే ఆలోచనతో ఆ విధమైన ఆలోచన చేయటం కానీ వేరే విధంగా కాదు అధ్యక్ష. దాని నిమిత్తంగా ఇప్పటికే 100 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది అధ్యక్ష. అలాగే పవర్ టారిఫ్కి సంబంధించి గౌరవ సభ్యులు సతీష్ గారు కూడా చెప్పారు, ఈ పవర్ టారిఫ్ వల్ల ఎక్కువ ప్రయోజనం పొందేటటువంటి వ్యక్తులు అదర్ పర్సన్స్ అయినప్పుడు కూడాను ఎంతో కొంత ఈ సామాజిక వర్గం నుంచి కూడా ఆత్మరంగంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వారు కూడా కొంత ప్రయోజనం అనేటువంటిది వనగూరుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలుసు. పవర్ టారిఫ్ సంబంధించి గతంలో 2 రూపాయలు ఉన్నటువంటి ఆ యూనిట్ కాస్ట్ని 50 రూపాయలు పెంచడం వల్ల ప్రభుత్వం మీద 720 కోట్ల రూపాయలు అదన భారం పడుతుంది కాబట్టి ఇందులో తప్పనిసరి కొంత పర్సంటేజ్ అనేటువంటిది ఈ సామాజిక వర్గం లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులు కొంతమంది చేరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అధ్యక్ష. అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానివ్వండి, లేదనుకుంటే వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు కానివ్వండి, వాళ్ళకి 1 లక్ష రూపాయల నష్టపరిహారం లభించాలంటే చాలా నిబంధనలు అడ్డం అనేవి అధ్యక్ష. ఇన్సూరెన్స్ క్లైమ్స్ రూపంలో కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎక్స్క్రేషన్ విషయంలో ఏ విధంగా ఇప్పుడు కూడా అలాంటి నిబంధనల్ని లేకుండాను ఏదైతే వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోయాడో చనిపోయిన వ్యక్తికి స్ట్రైట్ అవే 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయటం అనేటువంటిది పేదల ఏడల వారికి ఉన్నటువంటి ఉదార స్వభావానికి మేము నిజంగానే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే సబ్సిడీ, డీజిల్ సబ్సిడీ అధ్యక్ష, 2 సంవత్సరాల క్రితం కొట్టించుకున్నటువంటి డీజిల్ కూడా ఈరోజు వరకు కూడా సబ్సిడీ రాలేదు అధ్యక్ష. గత గడిచిన ప్రభుత్వంలో రండి డేటా మొత్తం చూపిస్తా కావాలంటే గౌరవ సభ్యుల వారికి డేటా 2 సంవత్సరాల క్రితం. బహుశా మీకు సంబంధించిన వ్యక్తులు బోట్లకి ఏమైనా వచ్చినావో కానీ వెళ్తే తెలుస్తుంది అధ్యక్ష. గణేష్ గారు అధ్యక్ష, డీజిల్ సబ్సిడీ సంబంధించి గతంలో 6 రూపాయలు 30 పైసలు పర్ లీటర్ సబ్సిడీ ఉండేది అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వంలో పోయిన సంవత్సరం ప్రపంచ మత్స్యకారుల దినం నవంబర్ వరల్డ్ ఫిషరీస్ డే రోజున ఆర్భాటంగా మేము 12 రూపాయల 96 పైసలు చేస్తున్నాము సబ్సిడీ అని చెప్పేసి లీటర్కి తెలుగుదేశం సభ్యులు అనౌన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు అధ్యక్ష, తప్పలేదు దాంట్లో. కానీ ఎక్కడా కూడా ఈ రోజు వరకు కూడా దాన్ని అమల్లోకి రాలేదు. అనౌన్స్ అయితే చేశారు కానీ ఈ రోజు వరకు అమల్లో రాలేదు అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొట్టమొదటి క్యాబినెట్లోనే లీటర్కి గతంలో ఏదైతే ప్రభుత్వ నిబంధనల మేరకు సబ్సిడీ వర్తిస్తుందో పెరిగినటువంటి డీజిల్ రేట్లకు అనుగుణంగా సబ్సిడీని కూడా పెంచుతూ
పన్నెండు రూపాయల తొంభై ఆరు పైసల్ని రేపటి నుంచి కూడా అమల్లో తీసుకురావడానికి, అది కూడాను ఏ రోజైతే ఒక లబ్ధిదారు డీజిల్ కొట్టించుకుంటాడో ఆథరైజ్డ్ బంకులో కార్పొరేషన్ బంకులో అదే రోజున ఈ సబ్సిడీ మొత్తం కూడా అతని అకౌంట్లో జమ అయ్యే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష. ఆ విధంగా చేయటం వల్ల సుమారుగా వంద కోట్ల రూపాయల మేరకు వీరు కేటాయించడం జరిగింది. లక్షా ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. దాంతోపాటుగానే ఫిషింగ్ జట్టికి సంబంధించి చెప్పారు, జువల దీన్ని ఆల్రెడీ శాంక్షన్ అయ్యకోవడం జరిగింది. దానికి సంబంధించి గతంలో కొంత బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి కూడా నేను వర్క్లు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అధ్యక్ష. వాటితో పాటుగానే హౌజింగ్ సంబంధించి గౌరవ సభ్యులు సతీష్ గారు చెప్పారు, హౌజింగ్ సంబంధించి సెంట్రల్ నుంచి ప్రతి సంవత్సరం కూడాను స్టేట్కి అలాటేటువంటి హౌసింగ్ బడ్జెట్లో కొంత ఫిషరీ సెక్టర్ సంబంధించి కొంత హౌసింగ్ ఉంటుంది అధ్యక్ష. దానిలో ఎస్పెషల్లీ ఈ ఫిషరీస్ హౌసింగ్ కేటాయి సంబంధించి ఈ సంవత్సరం పదమూడు వందల హౌసెస్ ఇళ్ళు శాంక్షన్ అయినాయి అధ్యక్ష. ఒక్కొక్క హౌస్ ఇంటికి కూడాను డెబ్బై మూడు వేల రూపాయలు అదనంగా శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అదనపు బెనిఫిట్గా ప్రయోజనం చేకూర్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద సవిరమైన తగు విధమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే కోస్తా తీర ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టినప్పుడు పరిశ్రమల పేరుతోటి ఈ మత్స్యకారుల యొక్క జీవనోపాధి కోల్పోయేటువంటి పరిస్థితులు దాదాపు ఇప్పటివరకు ఎక్కువ శాతం జరుగుతున్నాయి అధ్యక్ష. కానీ అలాంటి పరిస్థితులు పరిశ్రమలు రావాలి, అభివృద్ధి జరగాలనే దృక్పథంతో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసినా ఆ పరిశ్రమ వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉత్పన్నమైతే అత్యధిక శాతం ఉద్యోగ అవకాశాలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకి లభించే విధంగా ప్రభుత్వ పరంగా సానుకూలమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, అలాగే ఎస్టీ బిల్లుకు సంబంధించి అడిగే ఒకటి ట్రై చేయడం జరిగింది అధ్యక్ష. వాస్తవానికి వీరిని ఎస్టీలో చేర్చాలనేటువంటి ప్రస్తావన గత ఎంతో కాలం నుంచి ఉన్నప్పటికీ కూడాను సాంకేతిక పరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఇందులో ఉన్నందువలన వాటి అన్నింటిని కూడాను ఏదో ఎన్నికల హామీ వరకు గతంలో హెచ్చరించారు అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం గడిచిన మేనిఫెస్టోలో ఎస్టీలో చేరుస్తామన్నారు, పోయినసారి కూడా చెప్పారు అధ్యక్ష. కానీ ఏ రోజు కూడా దాని మీద అడుగు కూడా ముందు పడింది, అడుగు ముందుకు వేసిన దాఖలా లేవు అధ్యక్ష. మొన్న ఎన్నికలు వస్తున్నాయని చెప్పి హడావుడిగా మళ్ళీ ఈ సామాజిక వర్గాన్ని మోసం చేయాలని ఆలోచనతో ఏదో త్రీ మెన్ కమిటీ అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ముగ్గురు ప్రొఫెసర్లు ఏదో కమిటీగా ఏర్పాటు చేసి ఏదో మేము కమిటీ నేసాం దీని మీద సానుకూలంగా స్పందిస్తున్నామని చెప్పడం అనేది పూర్తిగా వారిని మోసం చేయడానికి ఏర్పాటు చేయబడిన కమిటీయే కానీ వీరికి న్యాయం చేద్దామనే దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ కాదు అధ్యక్ష. ఇది అంతేకాకుండాను ఇప్పటి వరకు ఏది జరిగినప్పటికి కూడాను విద్యాపరంగా కొంత వెనుకబడతాను అనేటువంటిది ఈ సామాజిక వర్గంలో ఉన్నది అధ్యక్ష. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలు బాయ్స్ సంబంధించి కానివ్వండి గర్ల్స్ సంబంధించి కానివ్వండి కొన్ని ఆశ్రమ పాఠశాలలు ఉన్నప్పటికి కూడాను ఇంకా అత్యధికంగా కొన్ని ప్రాంతాల వారీగా ఐడెంటిఫై చేసి ఆయా ప్రాంతాల్లో ఈ ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేసే విషయంలో కానివ్వండి, ఎడ్యుకేషన్గా ఈ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఈ సామాజిక వర్గాల యొక్క స్థితిగతులను మార్చే విషయంలో కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా ఉన్నారు. తప్పనిసరిగా ఈ వీరి యొక్క పరిపాలనా కాలంలో ఈ సామాజిక వర్గానికి డెఫినెట్గా మంచి ప్రయోజనాలు వెనకూరుతాయని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరూ కూడా మీరు